ఒడిశా రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు మూడు వందల మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది వెయ్యి మందికి పైగా గాయపడ్డారు బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు ప్రభుత్వ వాదన ఎలా ఉంది ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద రైలు ప్రమాదంగా చెబుతున్నారు కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి కారణమేంటనే విషయంపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు మరోవైపు ఘటన జరగడానికి కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే విషయాన్ని వివరిస్తూ రైల్వే ట్రాఫిక్ అధికారులు ఓ చార్ట్ ను రిలీజ్ చేశారు రైలు ట్రాఫిక్ ను ట్రాక్ చేసేందుకు ఈ వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది రైల్వే శాఖ అధికారులు రిలీజ్ చేసిన చార్ట్ ను పరిశీలిస్తే మూడు రైల్వే లైన్లు వరుసగా ఉన్నాయి అందులో మధ్య లైన్ అప్ మెయిన్ ఇందులోనే షాలిమార్ నుంచి చెన్నై వెళుతున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రయాణించాలి దానికి కుడివైపున ఉన్న లైన్ డౌన్ మెయిన్ బెంగళూరు హౌడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ లైన్ లోనే వెళ్ళాలి అయితే అప్ మెయిన్ లైన్ లో వెళుతున్న కోరమండల్ అక్కడ క్రాసింగ్ పాయింట్ ఉండడంతో పొరపాటున కామన్ లూప్లోకి వచ్చేసింది దీంతో అప్పటికే ఆ లైన్లో నిలిపి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ బలంగా ఢీకొట్టింది ఈ హఠాత్ పరిణామంతో కోరమాండల్లోని కొన్ని బోగీలు పట్టాలు తొప్పి పక్కనే ఉన్న డౌన్ మెయిన్ లైన్లోకి ఎగిరిపడ్డాయి అదే సమయంలో వేగంగా క్రాస్ అవుతున్న బెంగళూరు హౌడా ఎక్స్ప్రెస్ రైలు వాటిని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగిపోయింది మెయిన్ లైన్లో వెళుతున్న ఎక్స్ప్రెస్ సూపర్ఫాస్ట్ రైళ్లకు రూట్ క్లియర్ చేసేందుకు కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్ గూడ్స్ రైళ్లను లూప్ లోకి పంపిస్తారు కొద్దిసేపటి తర్వాత సిగ్నల్ క్లియరెన్స్ను బట్టి మళ్లీ వాటిని మెయిన్ లైన్లోకి అనుమతిస్తారు మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు సిగ్నల్స్ సమస్య కారణంగానే ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ కూడా తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది అయితే అది టెక్నికల్ ఫాల్టా మానవ తప్పిదమా అన్నది తేలాల్సి ఉంది